ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్తులో అవధాని జీఎం రామశర్మచే నిర్వహించబడ్డ శతావధానం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని రామశర్మ తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్య రూపంలో అద్భుతంగా వర్ణించారు. అనంతరం రామశర్మను సీఎం కేసీఆర్ సాలువాతో సత్కరించి సన్మానించారు. శతావధానం కార్యక్రమంలో మరోసారి పద్యాలు వినిపించారు సీఎం కేసీఆర్. ఒకప్పుడు గొప్పగా ఉండేది నేను కూడా దారి తప్పిన బాటసారి, ఇప్పుడున్న దారిలో ఇంతవరకు వచ్చిన. అప్పుడు మా గురువు గారు దయచేత మొన్న అక్కడ చెప్పలేకపోయిన నేను. వాస్తవంగా ప్రతిరోజు 5:30 టెన్షన్గా పాలు తీసుకొని ఇంట్లో వెళ్ళి అమ్మగారికి అప్పగించింది. వారు అప్పటికే లేచి స్నానం చేసి పూజాదికాలు నిర్వహించి నాకు పాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండేవారు. మొత్తం నా యొక్క జీవితాన్ని ఆ సాహితీ సముద్రం యొక్క కవాటాలు తెరిచి నన్ను అందులోకి తోడుకొని పోయినారు. మామూలు విషయం కాదు. ఏ స్వార్థం లేకుండా, వారికి ఇంకో ఆశ లేకుండా, చాలా చక్కటి మా నాయనగారిని ఇంజనీరు గారా డాక్టర్ గారని నేను కాను అని చెప్పి, వీరి ప్రభావం అంటే అంత గొప్పగా బాగుండేది. ఆ రోజుల్లో చాలా అద్భుతంగా ఉండేది. గురువులు కూడా అంత గొప్పవాళ్ళు ఉండేవారు, మహా గొప్పవాళ్ళు.